నా కొడుక్కి న్యాయం చెయ్యండి, న్యాయం చెయ్యండి. పిలిపిస్తాను జగదంబ. కోడలి కాని కోడల్ని, పిడిక అమ్మను కాని అమ్మని నేనెలా సంతకాలు పెట్టాలి? వీళ్ళని ఎలా మోసం చేయాలి? సంతకాలు పెట్టకపోతే ఆస్తి మొత్తం భద్రావతి గారి సొంతం అవుతుంది, బాబు అన్యాయం అయిపోతాడు. భగవంతుడా, నన్ను ఇలా ఇరికించేసావేంటి స్వామి? కొడుక్కి న్యాయం చెయ్యండి, న్యాయం చెయ్యండి, న్యాయం చెయ్యండి, న్యాయం చెయ్యండి. శాస్త్రి గారు, తమరు ఎంతో కష్టపడి సంపాదించారు. 200 ఎకరాల మాగాణి, 50 ఎకరాల సాగుభూమి, షుగర్ ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న రైస్ మిల్లు, మీరు కౌలుకి ఇచ్చున్న 10 ఎకరాల భూమి, ఇదంతా తమరి కష్టార్జితం కాబట్టి ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో మీ ఇష్టం. మీకే పూర్తి అధికారం ఉంటుంది. చెప్పండి శాస్త్రి గారు, ఎలా చేయమంటారు? లాయర్ గారు, నా మేనకోడలైన సంజయ్కి సగం వాటా, నా కోడలుగా వచ్చిన అమ్మాయికి సగం వాటా. కోడలు మేనకోడలు ఇద్దరూ మీకు రెండు కళ్ళు అన్నట్టు సమానంగా పంచమంటున్నారు, చాలా సంతోషం అండి. నాకు మోసం చేయడం తెలీదు, నేనెవరికి అన్యాయం చేయను. కంట్లో నలుసు తీసి పడేసినట్టు దీనింట్లోంచి గింటెత్తామని నేను చూస్తుంటే అన్న ఏమో సగభాగం దీని పేరున ఆస్తి రాయించేస్తున్నాడు. నోట్లో నాలుగు లేని దానికి ఇప్పుడు నెత్తి మీద కొమ్ములు కూడా వచ్చేస్తాయి. శాస్త్రి గారు, మీరన్నట్టే రిజిస్ట్రేషన్ చేయిస్తానండి. ఇక్కడ సంతకాలు పెట్టండి, ఇక్కడ పెట్టండి. సంధ్య, సంతకం పెట్టమ్మా. వెళ్ళి పెట్టవే, సంతకం పెట్టు. ఇక్కడ పెట్టమ్మా. మీరు కూడా పెట్టండమ్మా. వైష్ణవి, వెళ్ళమ్మా, సంతకం పెట్టు. అత్తయ్య, ఆస్తి వాట నా పేరు మీద కాకుండా బాబు పేరును రాస్తే మంచిదనిపిస్తుంది. నీ పేరున రాసింది బాబుకే కదమ్మా సొంతం, వెళ్ళి సంతకం చేయి. అది కాదత్తయ్య. జగదాంబ, తనకిష్టం లేదా నా ఇష్టాన్ని గౌరవించటం లేదా? అయ్యయ్యో, అదేం లేదులేండి, మీరు తప్పుగా అనుకోకండి. వైష్ణవి సంతకం పెడుతుంది, వెళ్ళమ్మా, వెళ్ళి సంతకం చేయి, బాబునిటివ్వు. సంతకం జాగ్రత్తగా పెట్టు, సంతకాల్లో తేడా వస్తే గిట్టని వాళ్ళు మోసం చేసి దొంగ సంతకాలు చేయించుకుంటారు. అసలే శాస్త్రి గారు మోసాన్ని సహించలేరు. అమ్మా, మీకెలాంటి అభ్యంతరం లేదని, ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నామని కుటుంబ సభ్యులు సంతకాలు చేయాలమ్మా, చేయండి. శాస్త్రి గారు, నేను పత్రాలు రెడీ చేసి తీసుకొస్తాను.
భద్రావతి, నా కోడల్ని చూసావా? తనకెలాంటి స్వార్థం లేదు కాబట్టే బిడ్డ పేరున ఆస్తి రాయమని చెప్పింది. అంటే నేను చాలా స్వార్థంగా ఆలోచించాననే కదే వదినా? నువ్వేమైనా అనుకో, నా బిడ్డ జీవితం నాకు ముఖ్యం. నేను చేరాల్సిన ఊరే చేరాను, కానీ మావయ్య వివరాలు తెలుసుకోలేకపోతున్నాను. తల్లి శోకంలో నేనుంటే ఇక్కడేమో జగదాంబ గారు ఆస్తి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించారు. సంతకం పెట్టే హక్కు నాకు లేదు అని అరిచి చెప్పాలనిపించింది, కానీ చెప్పలేకపోయాను. ఒక్క అబద్ధం చెప్పి ప్రాణం కాపాడినా అది న్యాయం అవుతుంది, కానీ నిజం చెప్పి ప్రాణం తీయడం మాత్రం అన్యాయమే అవుతుంది. అలా అని నాది కాని ఈ ప్రపంచంలో నేను ఇలా కూరుకుపోతుంటే రేపటి నా జీవితం ఏంటి?